ఈ మధ్య కాలంలో విపరీత ధోరణి చోటు చేసుకుంటూ మా దేవుళ్ళని ప్రశ్నించిన, మా ఆచారాలని ప్రశ్నించిన, విమర్శించిన, నరకండి, చంపండి, కొట్టండి, ఒకవేళ జైల్లో పెట్టినా మేము విడిపిస్తాం, మీరు వాళ్ళని చంపేసినా మిమ్మల్ని బతికిస్తామని బాహాటంగా నాయకులే. అది ధర్మం కోసం అని చెప్పేసి చేసినప్పుడు నేను వదిలేస్తానా? బర్రాబర్ నేను సాయం అందిస్తా. చట్టం ముందు అందరూ సమానమనే బ్రిటిష్ రూల్ ప్రకారంగా ఆ రోజు మహాత్మా గాంధీ లాంటి ప్రెజర్ గ్రూప్ కు రిప్రజెంటేట్ అయి మెజారిటీ ప్రజల భారత ప్రతినిధి అయినా కూడా ఆయన రాసిన ఉత్తరాన్ని పరిగణలోకి తీసుకోకుండా నేరానికి శిక్ష వేశారని మీరే చెప్తున్నారు. ఉత్తరం రాశాడు, గాంధీ తప్పు పని చేశాడని మీరే అంటున్నారు. అలా చేసిన వాళ్ళని చంపి ఎవరైనా వస్తే న్యాయ సహాయం చేస్తానని మీరే అంటున్నారు. ఇది హింసను ప్రోత్సహించడం అవుతుందా, లేక సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఒక ప్రేమతో ముందుకెళ్ళినట్టు అవుతుందా? సనాతన ధర్మంలో ఉన్న దేవీ దేవతల్ని అవమానిస్తే ఇన్నిసార్లు హిందూ అంటున్నారు, అసలు హిందూ అనే పదానికి నా స్టేట్మెంట్ ఇది అయిపోయింది. క్లియర్ గా చెప్తున్నా, నేను ముమ్మాటికి న్యాయ సహాయం ఇస్తా, అవసరమైన అన్ని రకాల సహాయాలు ఇస్తా. ఆయుధాలు ఇస్తారా? డబ్బు ఇస్తారా? చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళని దాపెట్టడానికి సహాయపడతారా? ఏం అవసరం వద్దు నాకు ఇప్పుడు తెలియదు కదా, ఎందుకంటే దిస్ హైపోథెటికల్ క్వశ్చన్. ఈ హైందవ ధర్మం బతకాలంటే ఏ ఏ సంస్కరణలు రావాలని మీరు అనుకుంటున్నారు? సనాతన ధర్మం బ్రతికే ఉంది, సనాతన ధర్మం బ్రతికే ఉంటుంది. మనుధర్మ శాస్త్రాన్ని పాటించమంటారా హిందువులని, లేదా వేదాలను అనుకరించమంటారా, భారత రాజ్యాంగాన్ని అనుకరించమంటారా? భారత రాజ్యాంగం నాకు మాత్రమే ప్రమాణం అవటం క్రైస్తవుడు కూడా చెప్పాడు, నాకు నా మత గ్రంథమే ఇంపార్టెంట్ అని చెప్పేసి. మతాల వారీగా మనుషులను విభజించిన కాంగ్రెస్ను పక్కన పెట్టి హైందవ ధర్మాన్ని కాపాడే బీజేపీని గెలిపించుకున్నామనేదా ఉద్దేశం? ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు పెట్టింది మతానికి. సనాతన ధర్మం అంటే ఏంటి, ఆర్యావర్తనము ఆర్యధర్మం అంటే ఏంటి, లేదా ఈ మధ్య బ్రాహ్మణ ధర్మం అని కూడా అంటున్నారు, హిందూ ధర్మం అంటారు, పేర్లు ఏమైనా, లేదా భారతీయ ధర్మం అంటారు, ఇంకొంతమంది ఏమో ఆది భారతీయులం అంటున్నారు, కొంతమంది మూలవాసులము అంటున్నారు, కొంతమంది సింధువులము అంటున్నారు, ఇంకొంతమంది ఇండస్ వ్యాలీ, ఏంటి ఈ వేరియేషన్, ఏంటి అసలు? మతి నుండి పుట్టిన దాన్ని మతము అంటారు. యు లవ్ ఎలాట్, యు బిలీవ్డ్ ఎలాట్, యు సాక్రిఫై యువర్ లైఫ్ ఫర్ యువర్ ధర్మ, ఈవెన్ దో యు డోంట్ నో అబౌట్ వేదాస్, దెన్ వాట్ అబౌట్ ఆర్డినరీ పీపుల్, వాట్ అబౌట్ జనరల్ పీపుల్, వాట్ అబౌట్ అన్టచబుల్స్, వాట్ అబౌట్ ఇల్లిటరేట్? బైర్ నరేష్ ని నాస్తికుడిగా చూసుకున్న వాళ్ళు చాలా మంది ఏం చేశారు, కొట్టారు. సామాన్యుడి దాకా చేర్చగలిగిన మతం ఇంకోటి ఏదన్నా ఉందా ప్రపంచంలో అంటే 100% లేదు. సనాతన ధర్మానికి పీఠాధిపతులుగా ఉన్నవారు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాళ్ళు, లక్షలాది మంది అనుచరులు ఉన్నవారు, వాళ్ళందరూ చేయలేనిది మీరు చేస్తారని ఎలా అనుకుంటున్నారు? భగవద్గీతలో మాకు స్వామి ఏం చెప్పారంటే, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ హైందవాన్ని వీడి క్రైస్తవంలోకి ఎందుకు వెళ్ళినట్టు చెప్తున్నా కదండి గతి అంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా ఆశ కొద్ది వెళ్ళారా, భయపెడితే వెళ్ళారా, ప్రలోభ పడిపోయారా? ప్రలోభపడి వెళ్ళాను, బాగా చదువు వస్తుందని చెప్పేసి వెళ్ళానండి. సనాతన ధర్మం కావాలా, వేదాలే కావాలా? ఉంటే మంచి, తప్పే ఉంది. వేదంలో ఒక చెడ్డ మాట మీరు చూపించండి. బైబుల్లో నేను చెడ్డ మాటలు చూపిస్తా, ఖురాన్లో నేను చెడ్డ మాటలు చూపిస్తా. చెడ్డ మాటలు ఇన్ ద సెన్స్ మీరు కాదు, సొసైటీలో చాలా మంది, ఈవెన్ అసలు యేసుక్రీస్తు మత ప్రచారాన్ని చేసే వాళ్ళు కూడా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హైందవాన్ని వీడి బౌద్ధాన్ని స్వీకరించడానికి గల విషయాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు, దాన్ని ఎలా సమర్థించారు? బాబాసాహెబ్ గారికి ప్రపంచంలో ఎవరికి దక్కనంత గొప్ప అదృష్టం దక్కింది.